హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఓట్స్తో కరకరలాడే వడ ఎలా తయారు చేయాలో చూద్దామా? ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మరిన్ని కొత్త వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల ఓట్స్ని యాడ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనకి డైలీ చేసుకునే వడ, మసాలా వడ, అలాగే మినప వడ, ఆ వడ, ఈ వడ అని చెప్పేసి ఎన్నో రకాల వడలు ఉంటాయి. బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ని మర్చిపోలేరంటే మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, 2 కప్పుల మనం ఓట్స్ తీసుకున్నాము, అలాగే 1.5 కప్పు అనేది వాటర్ తీసుకొని బాగా సోక్ చేసి పెట్టుకున్నాం. ఇలా 15 మినిట్స్ బాగా నానిన తర్వాత ఇందులో మనం 10 నిమిషాలు ఒక మూత ఉంచి 15 నిమిషాల పాటు బాగా నాననిద్దాం. ఇవి ఓట్స్ బాగా నానాక ఈ లోపల మనం ఆనియన్స్ అనేవి సన్నగా తరిగి పెట్టుకునేస్తాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర తురుము, అలాగే కరివేపాకు, ఇలా 1 బై 1 వేసుకొని కలిపేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ చోపుడు ఆనియన్స్ యాడ్ చేసేసాను, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి 2 నుంచి 3 పచ్చిమిర్చి, కరివేపాకు తురుము వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసినట్లయితే ఈ వడ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తింటున్నప్పుడు. అలాగే ఇది రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి చాలా డైజెషన్ ప్రాసెస్ కూడా ఓట్స్ అనేది చాలా చాలా మంచిది. ఇది డయాబెటీస్ వాళ్ళు, అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇది 1 or 2 వడ అనేది తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఫ్రెండ్స్, ఇలా బాగా అన్ని ఆనియన్స్ మసాలాలన్నీ కూడా పట్టేలా బాగా కలుపుకోవాలి. మనం నార్మల్ వడ ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాం. సో మీకు రుచిని బట్టి, టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ సాల్ట్ కూడా బాగా పిండికి పట్టేటట్లు బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని, సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఫ్రెండ్స్. మీకు కానీ కొంచెం వాటరీగా అనిపిస్తే నార్మల్ ఓట్స్ అనేవి యాడ్ చేసేసుకోండి. చేసుకొని కొంచెం గట్టిగా పిండిని కలుపుకోండి. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని, మీకు డైరెక్ట్గా వేయటం భయం అనుకుంటే ఇలా ఒక టీ ఫిల్టర్ ఉంటుంది కదా, అలా టీ ఫిల్టర్లతో కానీ ఇలా పెట్టేసుకొని దాంట్లోకి వేసేసుకున్నట్లయితే వడ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా న్యూ కమర్స్కి కూడా చాలా చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీ నాకైతే చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. తింటూ ఉంటే కరకరలాడుతూ డిఫరెంట్ టేస్ట్ ఫ్రెండ్స్, చాలా చాలా క్రంచీగా క్రిస్పీగా ఉన్నాయి ఈ వడలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ని ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇలా డిఫరెంట్ డిషెస్ కోసం మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ డౌట్స్ అయినా కూడా, ఏ రెసిపీ కావాలన్నా కూడా మీ కమెంట్ బాక్స్లో మాకు తెలియజేసినట్లయితే వెరైటీ రెసిపీస్, మీకు నచ్చిన రెసిపీస్ అనేవి మేము అప్లోడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంతే చాలా సింపుల్గా మనకి ఓట్స్ వడ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్